మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆదివారం సూర్య నారాయణమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు. మార్గశిర మాసంలో ఆదివారం నాడు ప్రత్యేకంగా సూర్య భగవానుడికి ప్రీతికరంగా ఏ పనులు చేస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే ఆదివారాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు సూర్య భగవానుణ్ణి పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు ఉదయమే నిద్రలేచి కుదిరిన వారు నదిలో స్నానమాచరించాలి. ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని 7 ఎండుమిర్చి గింజలను కొద్దిగా కుంకుమను కలిపి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఈరోజు ప్రత్యేకించి గోధుమ పిండితో చపాతీలను తయారు చేసి మూగజీవులకు అనగా కుక్కలకు కానీ కాకులకు కానీ ఆహారంగా పెడితే పుణ్యఫలం పెరుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. అయితే ఆదివారం నాడు ఆడవారైనా సరే లేదా మగవారైనా సరే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఒక్క పదార్థాన్ని తింటే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా మీ సొంతమవటం ఖాయమని పండితులు అంటూ ఉన్నారు. మరి ఏం తినాలి అని ఆలోచిస్తూ ఉన్నారా? అదే చపాతి. మార్గశిర ఆదివారం నాడు సూర్య భగవానుడికి ప్రీతి కలిగించే విధంగా పూజ చేసి గోధుమలతో తయారు చేసిన తీపి పదార్థాన్ని అనగా గోధుమ పాయసం వంటి వాటిని నివేదించాలి. ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆదివారం నాడు మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఈ ఆదివారం నాడు వీలైన వారు ఒక పూట ఉపవాసం ఉండి చపాతీలను తిన్నట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు. ఆదివారం సాయంత్రం రాహుకాలంలో మౌన వ్రతాన్ని పాటించటం మంచిది. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ప్రత్యేకంగా సౌర సంబంధమైన స్తోత్రాలు విన్నా చదివినా మననం చేసుకున్నా సూర్యుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఉదయం మరియు సాయంత్రం సంధ్యా సమయాలలో అస్సలు నిద్రించకూడదు, అలాగే భోజనం చేయకూడదు. ఈ పనులు చేస్తే లేని దరిద్రం చుట్టుకుంటుంది. ఆదివారం పూట ఎరుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండే వస్త్రాలను ధరించి చక్కగా ఆహార నియమాలను పాటించటం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అంతా మంచే జరుగుతుంది, అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. కనుక మీరు కూడా మార్గశిర ఆదివారాలలో ఈ చిన్న చిన్న నియమాలను పాటించి మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడి సంతోషంగా ఐశ్వర్యంతో జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.